ఐడల్స్. నాకు తెలిసి నిన్నంతా మీలో చాలామంది న్యూస్ చూసే ఉంటారు, ఈరోజు కూడా ఫాలోఅప్ చేస్తుంటే దెన్ ఇప్పుడు నేను చెప్పేది మీకు ఈజీగా అర్థమైంది. ఒకవేళ ఫాలోఅప్ కూడా చేయకపోయినా సరే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నిన్న ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ ఈవెంట్ మహిళలకు సంబంధించి వెయిట్ కూడా ఎంత 66 కేజీలు విభాగం, ఓకే, అందులో అల్జీరియాకి చెందినటువంటి ఇయాన్ ఖలీఫే తాను, తర్వాత ఇటలీకి చెందినటువంటి ఏంజిలా క్యారిని తాను ఆడుతున్నారు. 46 సెకండ్లు అయ్యింది బాక్సింగ్ అన్నప్పుడు నిమిషాలు నిమిషాలు జరుగుతుంది, 46 సెకండ్లే నిమిషం కూడా కాలా. అమ్మో నా వల్ల కదా నన్ను చంపేస్తుంది, చంపేస్తున్నాడు, నన్ను చంపేస్తున్నాడు, అందరు షాకు. ఆడుతుంది అమ్మాయిలు నన్ను చంపేస్తున్నాడు అంటుంది ఏంటి? దెన్ అవుతున్నది అమ్మాయి కాదు అబ్బాయి. ఆల్రెడీ అతని మీద 2023లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో పెడితే అతను నిషేధం విధించారు. అగైన్ మరలి ఇప్పుడు ఎలా? సో నేను ఆడను, నా ముక్కు పగలగొట్టాడు, వామ్మో 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 అంటూ వెళ్తుంది. ఈవెన్ తను వెళ్తున్నప్పుడు కూడా ఈ ఇమాన్ ఓదార్చిపోయితే వద్దు కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు. పాపం ఇమాన్ ఖలీఫే చాలా బాధపడి. ఈవెన్ నాకు ఎక్కడో చిన్నపట్టి అనుమానం, తను ట్రాన్స్జెండరా లేదన్నప్పుడు ఏంటి అసలు ఎందుకు ఇలా ఏంటి అండ్ నిషేధం అసలు ఎందుకు విధించారు ఏంటి అని చెప్పేసి. బట్ వెయిట్ చేద్దాం అని నిజాలు తెలుస్తుంది, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఎన్నో ఆలోచించే ఒలింపిక్స్ సెలెక్ట్ చేస్తారు. దెన్ మెడల్ సాధించడం అనేది నీ ఛాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ ఛాయిస్ తర్వాత నీ ఆట మీద. అలా ఈమెకు సంబంధించి వీళ్ళు చెక్ చేసింది ఏంటంటే ఈ ఒలింపిక్ క్రీడల పాల్గొనే సమయం వాళ్ళకి పాస్పోర్ట్ అది ఉండేదాడు, దానిలో చూస్తే ఫీమేల్ అని ఉంది అండ్ ఓకే అన్నారు, వచ్చింది ఆడింది గెలిచింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఐబీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఆల్రెడీ నిషేధం ఉన్నటువంటి ఒక పర్సన్ని ఎలా మీరు సెలెక్ట్ చేస్తారు, తను ఫిమేల్ కాదని కదా మేమంతా చెప్పాం, మీరు ఎలా సెలెక్ట్ చేశారు? దెన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు, కమిటీ వాళ్ళు ఏమంటున్నారు, లేదు మేము అన్ని చెక్ చేసాం తను అమ్మాయే అంటున్నారు. ఇక ఈ మూమెంట్లో టునీషియా చెందినటువంటి బాక్సింగ్ కోచ్ ఉన్నారు ఒకళ్ళు, తను సైతం చెప్పున్నారు ఏమని, నేను ఇమానే కెలీఫ్ని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, వాళ్ళ చాలా ఈవెంట్స్ని పాల్గొన్నప్పుడు కూడా నేను కోచుకున్నప్పుడు తను నేను చూస్తున్నాను అమ్మాయే ఫిమేల్ ఈవెంట్లోనే పాల్గొంది. రీసెంట్గా ఆమె మీద అసలు ఎందుకు నిషేధం విధించారు ఏంటరా అంటే అబ్బాయి అన్నట్టు ఆమెకి బ్రెస్ట్ ఉంది కదా అది సైజ్ ఆడవాళ్ళకు ఉన్నట్టు లేకపోవటం అండ్ ఆమె బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆడవారు ఉండే స్థాయి కన్నా ఎక్కువ ఉన్నాయి, దాంతో అనుమానం వచ్చి ఆమెను పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ ఏంజిలా ఇటలీ నుంచి ఓడిపోయింది కదా, ఆమెకి ఊరి దేవుడా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏంటి, ఆ దేశాలు ఈ దేశాల వాళ్ళు అమ్మ నువ్వు ఓడిపోయినా సరే నువ్వు గెలిచినట్టేనమ్మా నీకు అంత డబ్బు ఎంత డబ్బు అని చెప్పేసి హడావుడి చేస్తా అన్నారు. ఇంకా ఈ పిల్ల కోలుకున్న తర్వాత అంటాం సారీ, అవతలనేది అబ్బాయి కాదు అమ్మాయే, బాక్సింగ్ అసోసియేషన్ వాళ్ళు ఆమె మీద నిషేధం విధించేనా, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఓకే ఆడమ్మని చెప్పున్నారంటే ఆఫీసులో టెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఓకే ఆ బాధ తట్టుకోలేక పాత్రలు ఉన్నానులే ఆ దెబ్బలాట కొట్టారు అక్కడ నన్ను అని చెప్పేసి చెప్పి ఓకే దాన్ని తను కనిపిస్తే ఖచ్చితంగా నేను హగ్ ఇస్తాను ఈసారని చెప్పేసి అన్న. సో ఓడిపోయినటువంటి అమ్మాయి ఆ ఫ్రస్ట్రేషన్లో ఎలిగేషన్స్ చేస్తున్న దాన్ని అంతా నమ్మారు, ఆ బ్లడ్ వస్తుంటే అది చూసి ఇటలీ కదా అండ్ ఇంకేముంది మన అమ్మారు అని చెప్పేసి వెస్ట్రన్ కంట్రీస్ అన్న కూడా ఏమో సపోర్ట్ చేసే. ఈ అల్జీరియా అన్నప్పుడు వెస్ట్రన్ కంట్రీ అయినా కానీ కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ ఉంటూ ఉంటారు కాబట్టి ఇంకా సపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళంతా కూడా ఆ క్రిస్టియన్ కంట్రీస్. సో ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఈమెకు సంబంధించి నేను చెక్ చేశాను కదా, జనరల్గా ఆడవారికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్నవి అన్నం విడుదల అప్పుడు కంటే లైక్ ఈవేళ కనిపిస్తుంటాయి, మగవారికి సంబంధించి వృషణాల దగ్గర లైక్ ఆ వేళ ఉంటూ ఉంటాయి ఆ హార్మోన్స్ అన్నట్టు అనుకోవచ్చు. అయితే మగవారికి ఆడవారి కన్నా 6 times, 7 times, sometimes 10 times అలా ఉంటాయి అన్నమాట. ఆడవారికి చాలా మైన్యూట్ వేలో ఉంటాయి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్లు, మగవారికి హెవీగా ఉంటాయి. అప్పుడే వాళ్ళకి కండరాలు పట్టుతూ ఉండిద్ది, బ్రెస్ట్ అనేది పెరగకుండా ఉంటుంది, దట్ మీన్స్ చెస్ట్ అనేది పెరగకుండా ఉండిద్ది, ఈ మంచిగా ఉంటారు వాళ్ళు. ఆడవారికి సంబంధించి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగితే ఫస్ట్ ఆల్ మజిల్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి, బ్రెస్ట్ ఉంది కదా ఆ సైజ్ తగ్గిపోయింది అండ్ మనుషులకి సంబంధించి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మరికొన్ని పాపం మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. నేను జస్ట్ రఫ్గా చెబుతున్నాను, నేను డాక్టర్ కాదు బట్ రఫ్గా చెబుతున్నాను అంతే. దెన్ ఆ వేలో ఈమెకి అది అడ్వాంటేజ్ అయింది ఎవరికి, అల్జీరియా చెందినటువంటి ఇమానేకి, బట్ తనైతే అమ్మాయే అండ్ తను చిన్నప్పటి నుంచి ఆడినటువంటి అమ్మాయి పిక్స్ చేస్తున్నాను అవి కూడా వీళ్ళైతే వెనకాల అటాచ్ చేస్తాను చూడండి.
సో కన్క్లూజన్, ఆల్రెడీ ఆమె బాడీలో ఎక్స్వై క్రోమోజోములు ఉన్నాయి. ఎక్స్వై క్రోమోజోములు ఎవరికి ఉంటాయి? ఒక మగాడికి ఉంటాయి. ఆడవారికి వచ్చేసి ఉండేది ఓన్లీ ఎక్సే. ఆడ మగ కలిసినప్పుడు కూడా సెక్సువల్గా ఈ ఆడవారి ఎక్స్ క్రోమోజోమ్కి మగవారి బాడీ నుంచి వచ్చిన వై క్రోమోజోమ్ కనుక యాడ్ అయితే దాన్ని ఎక్స్వై అబ్బాయి పుడతారు. మగవారిలో వచ్చినప్పుడు ఎక్స్వై క్రోమోజోమ్లో ఎక్సే కానీ అమ్మాయి యొక్క ఎక్స్ కనుక యాడ్ అయితే దాన్ని అమ్మాయి పుడుతుంది. అందుకే నీకు పుట్టేది అమ్మాయి అబ్బాయి అనేది బేస్ అనేది మొగుడి మీదే. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఎవరైనా తెలియని ఇది కూడా తెలుసుకోండి. ఇందులో రెండు టాపిక్స్ చెప్తున్నా. ఫస్ట్ థింగ్, ఈ అమ్మాయి బాడీలో ఎక్స్వై క్రోమోజోమ్స్ ఉన్నాయనే దానికి సంబంధించి ఎక్కడగా టెక్నికల్ డేటా అవైలబుల్గా లేదు. బట్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే దానికి అవైలబుల్ డేటా ఉంది. అంత మాత్రం ఈమె అమ్మాయి కాదు అబ్బాయి అని అనకూడదు అన్నమాట. సో అమ్మాయే. నెక్స్ట్, తైవాన్ చెందినటువంటి లీ న్యూ టుంగ్, ఆమె మీద కూడా నిషేధం ఉందట అమ్మాయి కాదు అబ్బాయి అని. ఈవెన్ ఆమెను కూడా ఎలా చేస్తున్నాడు ట్విస్ట్ చెప్పనా? ఆమె కూడా గెలిచింది ఇక్కడ. ఫస్ట్ మ్యాచ్లో ఆమె ఎవరితో అయితే గెలిచి ఓడి ఐ మీన్ ఆడినారో అవతల ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆమె గెలిచింది. ఇప్పుడు ఆమె టాపిక్, ఈ ఇమాన్ టాపిక్ ఇద్దరు కూడా హైలైట్ అవుతుంది. బట్ ఈ తైవాన్ చెందినటువంటి పర్సన్ వచ్చేసి గొరత గొరం పట్ల అవతలని. బట్ ఇక్కడ ఇమాన్ వచ్చేసి హైట్ ఉంటాం ఒకటి, అండ్ మధుర సేపు గట్టి ఉంటామంటే గట్టికి పంచులు ఇచ్చేసింది. దాంతో అవతలంటే ఇట్లీ ఆమె ఏంజిల తట్టుకోలేకపోయింది. ఎందుకు తట్టుకోలేకపోయింది ఏంటంటే, ఏంజిల రీజన్ చెప్పాను, నేను ఇందులో గెలుపుతున్నారు వచ్చే ప్రైజ్ మనీ చాలా అవసరం నా కుటుంబానికి అని, అండ్ ఇదే నా చివరి ఒలింపిక్ అని చెప్పేసి అని. దాంతో అందరు సింపతి వచ్చేసి ఆమెకి డబ్బులు వర్షం కురిపించేశారు. సో ఆల్మోస్ట్ ఇంకా గెలిచినా వచ్చిన డబ్బు కానీ ఎన్నో రెట్లు డబ్బు వచ్చేసింది ఓడిపోయినటువంటి ఇటలీ ఇచ్చినటువంటి ఏంజిలాకి. ఇక అందరి చేత, చాలామంది చేత, కోట్లాది మంది ప్రజల చేత, చిచ్చి ట్రాన్స్జెండర్, చిచ్చి హిజ్రా, చిచ్చి మగోడు అని పాపం నానా రకాల నిందలు రెండు మూడు రోజులు పెట్టి పాపం మోసినటువంటి ఇమానేకి ఎట్టకేలకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు సపోర్ట్గా నిలిచారు. అండ్ నిజాలేంటో తెలిసిన తర్వాత, నాలుగు రోజులు వీడియోలు ఇచ్చిన తర్వాత ఈవెన్ నెటిజన్స్ కూడా ఇమానేకి సపోర్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఇక మను బాకర్కి సంబంధించి, యాక్చువల్గా హ్యాట్రిక్ కొట్టిందని చెప్పేసి అంత అనుకున్నాం, అండ్ మోర్ ఓవర్ హిస్టరీ క్రియేట్ చేసింది చెప్పేసి అంత అనుకున్నాం. ఎందుకు? ఆల్రెడీ 10 మీటర్స్ పిస్టల్ ఈవెంట్ వచ్చేసి సింగులర్గా అన్నప్పుడు కొట్టేసింది, బ్రాంజ్ వచ్చింది. అండ్ ఇదే 10 మీటర్స్ వచ్చేసి మిక్స్డ్ ఈవెంట్ అన్నప్పుడు సరబ్ జోచింతో కలిపేసి కొట్టేసింది, అక్కడ బ్రాంజ్ వచ్చింది. దెన్ ఇంకేముంది, ఒకే ఒలింపిక్లో 2 పథకాలు వచ్చాయి. ఇంకొక పథకం గనక సాధిస్తే అసలు భారతదేశం తరఫున 3 ఒలింపిక్ మెడల్ సాధించిన వాళ్ళు ఎవరూ లేరు, నీదే హిస్టరీ అంత అని చెప్పేసి అనుకున్నారు. బట్ 25 మినిట్స్ దానిలో పాపం 4th ప్లేస్లో నిలిచింది. అదే ఇంకొక స్టెప్ ముందుకేసారి 3rd ప్లేస్లో మళ్ళీ బ్రాంజ్ వచ్చింది, మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేశారు. బట్ మిస్ అయ్యింది. బట్ నో ప్రాబ్లం, ఆల్రెడీ బ్రహ్మాండంగా ఆడింది, ఒకే ఒలింపిక్లో 2 మెడల్స్ సాధించింది, అండ్ వయసు కూడా అమ్మాయి 22. నెక్స్ట్ ఇంకా ఈజీగా ఇంకో 2 ఒలింపిక్స్ కానీ అటెండ్ అయ్యింది, ఇంకో 3 ఒలింపిక్స్ కానీ అటెండ్ అయ్యింది. ఎందుకంటే ఈ యూసఫ్కి సంబంధించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో పిస్టల్ ఈవెంట్కి సంబంధించి, అతను 51 సంవత్సరాలు కదా కొట్టినాడు. దెన్ మరి ఈ మను బాకరికి హ్యాపీగా మిగతా కూడా కొట్టింది అన్నమాట. సో కన్క్లూజన్, ఇప్పటికైనా ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు అన్న వాళ్ళు ఎవరైతే ఎంపిక చేస్తున్నారో అమ్మాయిల ఈవెంట్లో వాళ్ళు అమ్మాయిలే, ఆ అబ్బాయిల ఈవెంట్లో ఎవరైతే ఎంపిక చేస్తున్నారో వాళ్ళు అబ్బాయిలే. ఇక మీదట తొందరపడి ఈ ఫేస్ని చూసో అపిరెన్స్ చూసో పాపం ఎవరు పడితే వాళ్ళని అడ్డదిడ్డంగా మాట్లాడద్దు. అలా ఎవరైనా మాట్లాడుతున్నా కొంచెం మీరైతే బ్యాలెన్స్డ్గా ఉండండి.